ఇప్పుడు ఒక పేపర్ ఉంది నా దగ్గర, జస్ట్ ఇంత పేపర్. దీన్ని తీసుకుని మీ ఎదురుగానే మడత పెడుతున్నా, రైట్? పెట్టేసి దీన్ని, ఇంతకుముందు నేను ఒక ట్రిక్ చూపించాను కదా దానిలాగా, ఇది కూడా దీన్ని చేతులు ఇలా పెట్టి రుద్దేస్తాను. ఓకే, అయితే మీకు ఇప్పుడు దీనికి అడిషనల్ అంటే దానికంటే అడ్వాన్స్ ట్రిక్ ఏంటంటే, ఒక రెండు చేతులు చూపిస్తున్నాను ఖాళీ, ఇందులో ఇంకేం లేదు కదా అని ఊది ఇట్లా తీస్తే ఆ తెల్ల కాగితం కాస్త 10 రూపాయలు అయిపోయింది. ఎలా అయిపోయింది? సింపుల్ అంటే దీన్ని హోల్డ్ చేయడం అంటే చేతిలో హోల్డ్ చేయడం అనేది. నాకు అద్భుతానికి చెందిన రసానికి చెందిన కళలు అంటే నాకు ఇష్టం, అందుకనే ఇంద్రజాలం కూడా అద్భుత రసం చెంది. కాబట్టి ఏం చేశాను ముందు అంటే మీకు మన ప్రేక్షకులకు చూపించాను. ముందు దీన్ని ఇలా చేతిలో పెట్టుకున్నాను, చేతిలో ఇలాగే పెట్టుకున్నాను. మీ ఎదురుగా ఒక పేపర్ ఇది మడత పెట్టేసి ఇక్కడ దీంట్లో పెట్టాను. పెట్టి దీన్ని ఇలా అన్నాను, వెనక్కి తిప్పితే ఇది నా వైపు వచ్చింది వెనక్కి, ఈ తెల్ల పేపర్ మాత్రమే మీకు కనిపిస్తుంది, దీని వెనక ఆ 10 రూపాయలు నోట్ ఉంది. మళ్ళీ మీకు చూపించినప్పుడు దీన్ని ఇలా ఇక్కడ వదిలేసి పట్టుకుని ఈ 10 రూపాయలు మాత్రమే తీసి మీకు చూపించాను. ఇవన్నీ కూడా మనకు ఆశ్చర్యం కలిగిస్తాయి. అంటే కళాకారుడిగా, మిమిక్రీ కళాకారుడిగా నువ్వేంటి ఏం చేసావంటే, మిమిక్రీ కళాకారుడిగా నేను చేయగలిగింది ఏం లేదు. నా కళ ద్వారా ఒక పాట, ఒక నాటకం, దీని నుంచి సామాజిక స్ఫూర్తి కలిగించినట్టుగా మిమిక్రీ ద్వారా కలిగించడం కుదరదు. ఒక పాట లక్షల మందిని చైతన్యవంతం చేయొచ్చు, ఒక ఉపన్యాసం కూడా, ఒక మాట. కానీ మిమిక్రీ కళ కేవలం వినోద ప్రధానమైందే కాబట్టి దీని నుంచి ప్రయోజనం ఉండదు. అందుకని నేనేదో దాన్ని వృత్తిగాను ప్రవృత్తిగాను తీసుకుని చేశాను, కానీ ఒక వ్యక్తిగా సమాజం పట్ల బాధ్యత ఉన్న కళ. మీరు చాలా కొనసాగి మామూలు మిమిక్రీ ఆర్టిస్ట్లా కాదు, మీరు చాలా అంశాలు అంటే ఒక స్టేజ్ మీద మీరు ప్రోగ్రామ్ ఇవ్వాలనుకుంటే కనుక మిగతా కళాకారుల్లాగా ఏదో 4-5 ధ్వనులు అనుకరించి 3-4 హీరోలను సపాట్లు కొడుచుకుని పోయేది కాదు. ఒక గంటన్నర ప్రేక్షకులు కదలకుండా ఉండాలంటే ఇవన్నీ పరిశీలన నేర్చుకోవాలి. మీరు అనేది నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఇందులో నోరు పెట్టి మాట్లాడితే ఎలా ఉంటుందని, దానికి ఎక్స్ప్రెషన్ ఇంకోటి చూపిస్తాను. అంటే మన భారతదేశంలో చాలా తక్కువ మంది తెలిసిన కళ చాక్ టాక్ అంటే చాక్ టాక్, CHALK TALK టాక్, చాక్ టాక్ అంటే అంటే ఒక డ్రాయింగ్ బోర్డ్ పట్టుకుంటాడు, పెట్టుకుని దాని మీద బొమ్మ గీస్తూ కొన్ని లైన్స్ యాడ్ చేస్తూ కొన్ని చెరిపేస్తూ మాట్లాడతాడు, ఎంటర్టైన్ చేస్తాడు. ఎట్లా అది చాక్ టాక్ అన్నాను కదా, సార్. అంటే చాలా తక్కువ మంది, అంటే యూరోపియన్ కంట్రీస్లో తర్వాత యుఎస్లో కూడా కొద్దిమంది చేస్తారు, అందరూ కాదు. అంటే ఏం చేస్తారు వాళ్ళు చాక్ టాక్ ఏంటంటే, బొమ్మ గీస్తూ కొన్ని లైన్లు యాడ్ చేస్తూ కొన్ని లైన్లు డిలీట్ చేస్తూ తుడిచేస్తూ మాట్లాడుతూ ఎంటర్టైన్ చేస్తారు. అది ఒక ఫామ్ ఉండేది. అంటే కేవలం మిమిక్రీ ఏంటి, ఇప్పుడు ఇప్పటిదాకా నడుస్తుంది, కానీ ఇంకొక 10 ఏళ్ల తర్వాత మిమిక్రీ కళాకారులకు ఆదరణ ఉండకపోవచ్చు, ఇప్పుడున్నది కూడా ఉండకపోవచ్చు. ఓకే, ఎందుకంటే ఆ రోజుల్లో వైవిధ్యం కలిగి ఎవరికి వాళ్ళు వాళ్ళదైన శైలి కలిగిన వాళ్ళు ఉన్నట్టుగా ఇప్పుడు వ్యక్తులు లేరు, ఆ కంఠస్వరాలు లేవు, ఆ ప్రత్యేకత లేవు, కాబట్టి మనం అనుకరించడం కూడా కుదరదు. తర్వాత ఇది అవుట్డేటెడ్ అయిపోతుంటుంది ఏ ప్లాట్ఫామ్ అయినా. ఇప్పుడు దానికి ఇది చూస్తే మీకు ఏమనిపిస్తుంది? 13 లేదా B అనిపిస్తుంది. బి అనిపిస్తుంది అంటే మీ పేరులో బి ఉంది కాబట్టి మొదటి అక్షరం మీకు బిలో అనిపిస్తుంది, ఇది 13 కదా. ఇప్పుడు ఏమైంది, 2134 లాగా ఉంది. దాని బదులు దీనికి ఇలా చేస్తే, దీనికి ఇదొకటి పెడితే ABC అవుతుంది కదా. ఇది చిన్న ఉదాహరణ, మీకు ఇంకో ఉదాహరణ చూపిస్తాను. అంటే చాక్ టాక్తో ఎలా ఎంటర్టైన్ చేస్తారు ఇప్పుడు క్వశ్చన్ మార్క్ అడుగుతాడు, లేడీస్ అండ్ జెంట్మెన్ వై ద క్వశ్చన్ మార్క్ ఇస్ గివెన్ ది షేప్ అని అమెరికన్ యాక్సెంట్ అడుగుతాడు. సరే మనం తెలుగులో చదువుదాం, క్వశ్చన్ మార్క్ ఈ షేప్ ఎందుకు ఇచ్చారంటే ఎవరూ చెప్పలేరు, ఎందుకంటే చాలా సిల్లీగా అనిపిస్తుంది, కఠినంగా అనిపిస్తుంది. ఎందుకు ఈ షేప్ ఇచ్చారు తెలీదు. తను చెప్తాడు, ఏం చెప్తాడు, మై డియర్ ఫ్రెండ్స్ వెన్ యూ క్వశ్చన్ దెన్ ఓన్లీ యూ విల్ గెట్ అన్ ఆన్సర్. ఆన్సర్ ఈజ్ ఇన్ఫర్మేషన్, ఇన్ఫర్మేషన్ ఈజ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఈజ్ పవర్, ద ఎంటైర్ పవర్ యు ఆర్ గెట్టింగ్ త్రూ యువర్ ఇయర్. అంటే ప్రశ్నిస్తేనే సమాధానం వస్తుంది, సమాధానం అంటే సమాచారం అంటే విజ్ఞానం, అదంతా కూడా నువ్వు ప్రశ్నించడం ద్వారా, నీ చెవి ద్వారా మాత్రమే వస్తుంది. కాబట్టి దీని క్వశ్చన్ మార్క్కి చెవి షేప్ ఇచ్చాడని చెప్పేసి ఇలా దాన్ని మారుస్తాడు, కొన్ని లైన్లు యాడ్ చేస్తాడు. సో ఇలాగా ఇంకోటి ఇప్పుడు ఓ ఫ్లవర్లో గీస్తున్నా అంటాడు, ఎవరికి తెలియదు ఫ్లవర్ అనగానే ఏంటిది అనుకుంటాడు.
ఏ ఫ్లవర్లో లేదండి, ఇదేదో బాతలో ఉంది అంటాడు. అయితే లేదు, ఇప్పుడు ఇటు కూడా గీస్తున్నట్టు ఇటు ఇంకో బాత అంటారు, కాదు ఇది ఒక ఫ్లవర్ అంటాడు. అంటే ఏంటి ఫ్లవర్ అంటే లోటస్ అంటారు. అంటే అప్పుడు ఏం చేస్తారు, వెళ్తే లోపల ఒక చిన్న ఇది గీస్తాడు, ఇది లోట్ ఇది రోజ్ అని చెప్తాడు అని చెప్పి ఏం చేస్తారు తర్వాత, యాక్చువల్లీ మై డియర్ ఫ్రెండ్స్ ఇట్ ఇస్ నైదర్ ఏ ఫ్లవర్ నార్ ఏ రోజ్, ఇట్ ఈస్ షీ, హర్ నేమ్ ఈజ్ రోజ్ అని చెప్తాడు ఇలా తిప్పి. సో ఇలాగా చాక్ టాక్ అనేది ఒక